ఎన్నికల కోడ్ వేళ ఎక్సైజ్ పోలీసుల విస్తృత తనిఖీలు కుకట్బల్లి న్యూస్ టుడే ఎన్నికల కోడ్ వేళ ఎక్సైజ్ పోలీసులు అడుగడుగున నిఘా పెట్టి ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా స్వత్వరమే చర్యలు తీసుకుంటున్నారు వైన్ షాప్ బార్ బార్ రెస్టారెంట్లు సమయ పాలనపై ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు ఫంక్షన్ హాల్స్ లో మద్యం పార్టీలపై నిఘా ఏర్పాటు చేశారు పాత నేరాస్తులందరినీ బయట బెల్డ్ షాపులు మూసివేత కొనసాగిస్తున్నారు బయట రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంపై దృష్టి సారించి వాహనాల తనిఖీలు విస్తృతం చేశారు జిల్లా యూనిట్ పరిధిలో బాలనగర్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు స్వాధీనం చేసుకున్న మద్యం గంజాయి అరెస్టుల వివరాలు తెలుసుకుందాం రెండు వందల డెబ్బై ఆరు కేసులు నూట డెబ్బై ఐదు మంది అరెస్టు జిల్లా యూనిట్ పరిధిలో బాలనగర్ ఎక్సైజ్ పోలీసుల ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక పాలన ప్రత్యేక పాలన బాలానగర్ బాలనగర్ నుండి నిఘా బృందాలను ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారంపై కొరడా జులుపిస్తున్నారు ఇప్పటివరకు రెండు వందల డెబ్బై ఆరు కేసులు నమోదు చేయగా నూట డెబ్బై ఐదు మందిని అరెస్టు చేశారు శాంతి భద్రతల పోలీసుల సమన్వయంతో తనిఖీలు చేస్తున్నట్టు ఎక్సైజ్ ప్రొవిషన్ జిల్లా అధికారి విజయభాస్కర్ చెప్పారు ఇప్పటి వరకు రెండు వేల తొంభై ఐదు కిలోల నల్లబెల్లం నలభై తొమ్మిది కిలోల గంజాయి ఐదు పాయింట్ అరవై ఐదు కిలోల మాదక ద్రవ్యాలు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న డెబ్బై ఎనిమిది లీటర్ల మద్యం సీసాలు నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు యాభై ఏడు నుంచి అక్రమంగా తరలి వస్తున్న ఐదు వేల ఏడు వందల ముప్పై ఒకటి లీటర్ల కళ్ళు స్వాధీనం చేసుకొని పారబోశారు సమన్వయ పాలన తప్పనిసరి జిల్లా యూనిట్ పరిధిలో బాలనగర్ ఎక్సైజ్ పోలీసులు ఎన్నికల కూడా వచ్చినప్పటి నుంచి ప్రత్యేక పాలన పాటించకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు వైన్ షాప్లకు బార్ అండ్ రెస్టారెంట్లకు చెప్పడం జరిగింది సో పోలీసు వాళ్ళు ఒక సైడ్ నుంచి కేంద్ర బలగాలు ఒక సైడ్ నుంచి లోకల్ పోలీసులు ఒక సైడ్ నుంచి ఎవరైతే బంగారము అండ్ డబ్బులు ఎక్కడైతే తీసుకెళ్తున్నారో వాళ్ళ లిమిట్స్ ప్రకారం కనుక కనిపిస్తే లిమిట్ క్రాస్ చేస్తే తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్కు అప్పజెప్పడం జరుగుతుంది పోలీస్ వాళ్ళు అయితే ప్రతిసారి ఎక్కడైనా పర్లేదు ఏ బలగమైనా అధికారులకు స్వేచ్ఛ ఉన్నది కాబట్టి ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు అమల్లో ఉన్నప్పుడు ఈ బెల్ట్ షాపులైనా మూసివేయాలి తర్వాత బయటి రాష్ట్రాలకు వెళ్ళి మద్యం వచ్చినా కానీ అరెస్ట్ చేస్తారు వెహికల్స్తో సహా డాక్యుమెంట్లతో సహా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇది ఏదైనా పర్వాలేదు బెల్లమైనా బెల్లమైనా గంజాయి అయినా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అన్నిటికీ కళ్ళు అయినా పర్లేదు సారా అయినా పర్వాలేదు ఏదైనా ఈ ఎన్నికల కూడా అమల్లో ఉన్న రోజులు ఇలాంటివి చెయ్యడానికి వీల్లేదు ఎక్కడ చేసినా అరెస్టులు బైండ్ అవర్లు మాత్రం చేయడం జరుగుతున్నది ఇది తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు దగ్గర వచ్చినాయి కాబట్టి నాలుగు వారాలలోపు ఖచ్చితంగా అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఇది గవర్నమెంట్ చెప్పడం జరిగింది అభివృద్ధి పనులు